వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్. ఫ్రెండ్స్, మన తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా ఇటికల మండలం వావిలాల గ్రామంలో శ్రీ శివాంజనేయ స్వామి జాతర సందర్భంగా ప్రతి సంవత్సరం రైతు సంబరాలను అయితే నిర్వహించడం జరుగుతుంది. వావిలాల గ్రామంలో వెలిసినటువంటి శివాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఆర్థిక సాయం అందించిన బి వెంకటరెడ్డి బివి రెడ్డి కంపెనీ హైదరాబాద్ వారిని దేవాలయ కమిటీ గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించడం జరిగింది. మరి గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ఈ యొక్క శివాంజనేయ స్వామి విశిష్టత ఏందనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మేము దేవాలయం తరపు నుంచి మా దేవాలయము 2001లో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు అనావృష్టి ఉంది. పంటలు లేక ఇబ్బందులు పడే టైంలో మాకు ఆంజనేయ స్వామి ఎటు దారి చూపించి ఆ రోజు గుడి కట్టాలన్న కోరిక మా గ్రామస్తులకి అందరికీ వస్తే ఆ గ్రామస్తులలో డబ్బులు సందర్భం చేస్తే 1 లక్ష రూపాయలు అవసరమైనాయి మాకు ఆ రోజు మా గ్రామంలో. అంటే పంటలు లేక ఇబ్బందులు పడి కరువు కాటకాలంలో ఉండి ఇబ్బందులు పెట్టాలి 1 లక్ష రూపాయలు వసూలైతే ఏం చేయాలని చెప్పి గుడి పడగొట్టినాక దిక్కుతోచని పరిస్థితుల్లో మాకప్పుడు బీజేపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ ఎమ్మెల్యే స్టేట్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఎమ్మెల్యేగా మాకు ఆయన ఉంటూ బీజేపీ గవర్నమెంట్ వాజ్పేయి గారు సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉండి అప్పుడు బీజేపీ వాళ్ళు హిందూ ధర్మం కాబట్టి వాళ్ళు దేవాలయాలు డెవలప్ చేయాలని చూస్తాం. ఒక ఇండియాలోనే మొదలుపెట్టి దేవాలయాలకి పరిసర రిలీజ్ చేసినప్పుడు దాంట్లో భాగంగా అల్లంపూర్లో జోగులాంబ టెంపుల్ అనే మూలకమైన విగ్రహాన్ని తీసి ఎప్పుడు ప్రతిష్ట శాంక్షన్ అయిందో అదే టైంలో రవీంద్రనాథ్ రెడ్డి గారు బీజేపీ ఎమ్మెల్యే ఉండి ఆయన మేము కోరుకున్నాగా గ్రామస్తులం అందరం కలిసి రంగారెడ్డి అందరం కలిసి కోరుకున్నాగా ఆయన ఆ రోజు జోగులాంబ టెంపుల్కి 1.5 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు శాంక్షన్ దాదాపు అయితే మా టెంపుల్కి 20-30 లక్షల రూపాయలు శాంక్షన్ చెప్పించి ఆయన సారథ్యంలోనే ఆ రోజు మేము ఈ టెంపుల్ని స్థాపించినాము. స్థాపించినప్పుడు కూడా అది నర్మదా నది లింగం అని లింగం వచ్చింది. ఇక్కడ ప్రతిష్ట చేసిన రోజు కూడా కరువు కాటకాలంలో కూడా అన్ని విధాల గ్రామస్తులు గ్రామంలో అందరూ కలిసి సహకరించి జరిగింది కాబట్టి ఈ టెంపుల్ ఈ స్టేజ్కి వచ్చింది. అదే దాని తదనంతరం మేము ప్రతి సంవత్సరం ఏదైనా ప్రోగ్రాం నడపాలంటే దాతలు నడుపుకునే ఆయన స్టేజ్ ఉంటుండే. మరి ఆయన అనుకున్నప్పుడు ఆయన స్టేజ్లో 2020 నుంచి ఆయనే దాత పెట్టుకొని ఆయన ఫండ్స్ ఆయన చేసుకొని ఆయన దాత ఉండి నడుపుకుంటున్నాడు. ఒకటి మరి ఈరోజు ఈ బీవీ రెడ్డి కంపెనీ వాడే వాళ్ళు మా టెంపుల్కి 6.5 లక్షల రూపాయలు విరాళం ఇచ్చి వర్క్ చేశారు దేవాలయ కమిటీకి ఇచ్చి. ఇంకా జరగబోయేదానికి కూడా ఆ దేవాలయ కమిటీ రంగారెడ్డి ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో వాళ్ళు మన ఇక్కడ పూజ చేసుకొని వెళ్తున్నారు. ఆ బివి రెడ్డి కంపెనీ అనే వెంకటరెడ్డి వారు ఆయన నాకు స్నేహపూర్వకంగా 2017లో పరిచయమై ఆయన ఆంజనేయ స్వామిని ఒక పెద్ద ప్రాజెక్టులో నాకు ఆ ప్రాజెక్ట్ వస్తే నేను మీ ఆంజనేయ స్వామి ప్రతిష్ట గల ఆంజనేయ స్వామి కానీ ఆంజనేయ స్వామి నేను కొంత డెవలప్ చేయాలనుకున్నాను ఆయన అనుకొని మనసులో అనుకొని అప్పటి నుంచి అనుకుంటుంటే ఆయన కోరిక నెరవేరింది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి ఆయన ఇప్పించాడు చేశాడు. కమిటీ ఇయ్యబోయేదానికి చెప్పాడు చేస్తున్నాను ఆ చెప్పిన కార్యక్రమానికి కూడా వీళ్ళు కమిటీ సభ్యులు రంగారెడ్డి అనుకో అందరూ కలిసి ఆయన సూచనల మేరకు ఆయనకు మంచి సన్మానం చేసినారు. మరి ఆయన వచ్చి చూసిన ఖాళీస్థలం ప్లేస్ చూపిస్తే ఆ ఖాళీస్థలానికి ఎంత అవుతుందో ఫండ్స్ రంగారెడ్డి గారు నేను మీకు ఆ డబ్బులు సమకూరుస్తా మీరు ఉంది కార్యక్రమం నేను నడుపుకోండి చేయించుకోండి చేయండి మళ్ళీ నేను వచ్చి అన్వేషణ దర్శించుకుని చెప్పాను. సహాయం చేయడమే కాదు ఇంకా ముందు నేను ఇంకా సహాయం చేసే అవకాశం కూడా ఉందని చెప్పారండి. మరి మనకి ఆయన చెప్పడం అంటే కమిటీ ఆధ్వర్యంలో చేయడం ఒకటి. ఇప్పుడు మనం నాకు ఒక కోరిక ఉందని చెప్పిన ఆయనకు నాకు ఒక రామాలయం కట్టాలా ఒక కమ్యూనిటీ హాల్ కట్టాలా అనే నా మనసులో కోరిక ఉందంటే వీలైనంత వరకు దానికి కూడా హెల్ప్ చేస్తామన్నారు. దాన్ని ప్లేస్ చూపించినాం నిన్న వచ్చినప్పుడు ఆయన దానికి కూడా సహకరిస్తా అన్నారు. దాని తర్వాత ఇప్పుడు ఈ టెంపుల్ విశిష్టత ఏమంటే మామూలు మనకు ఆంజనేయ స్వామి అనేది ఇది రాజుల కాలం వ్యాసమహర్షి ప్రతిష్ట ఇచ్చిన విగ్రహము. ఇది దీని ప్రత్యేకత ఉంది. దానికి తోడు ఈ శివాలయం ఏర్పాటు కావడానికి మనకు ఒక నాగరాజు అని ఒక ఏసు ఉండి మా ఇటికల మండలంలో కాశీరెడ్డి ఆయన భక్తుడు ఆయన మాకు పరిచయం అయినాడు. మాకు ఇట గుడి కట్టేటప్పుడు 2001లో అప్పుడు నేను సర్పంచ్ ఉండి 2001లో మేము గుడి కట్టేటప్పుడు ఇది గుడి కడుతున్నాము ఇటు ఏదైనా మీ సలహా అని ఆయన అడిగినాము.
అడిగితే శివాలయం కట్టాలనుకుంటున్నాము అంటే అప్పుడు రామాలయం ఈ ప్రాబ్లం ఉంది కదా, ఇప్పుడు ఇంతకుముందు రామాలయం కట్టకూడదు సబ్ టెంపుల్గా అన్నదానికి శివాలయం కట్టవచ్చు అంటే శివాలయంకి శివలింగం ఎక్కడ తీసుకురావాలా, ఏదైతే బాగుంటుందని ఆయన సలహా అడిగినాం. ఆయన బ్రాహ్మణ్ ఆయన కూడా అడిగితే ఆయన నర్మదా బాణలింగం తెస్తే బాగుంటుంది, నర్మదా నదిలో తీసుకురావాలా అన్నారు. అంటే సరే మన మాకైతే నర్మదా నది తెలియదు, దాని గురించి తెలియదు, మీరే దానికి చేయాలంటే ఆయన లీవ్ పెట్టి 5 రోజులు నర్మదా నదికి వెళ్ళి అప్పుడు కరెక్ట్ ఆయన పోయిన టైంలో ఆ టైం పుష్కరాల టైంలో పోయి పుష్కరాల టైంలో నర్మదా లింగం బాణలింగము నర్మదా నదిలో ఇది స్వయంభూ లింగం అనమాట. దీన్ని ఎవరు శిల్పి చెక్కిన లింగం కాదు, అది మామూలు నర్మదా నది ప్రత్యేకత ఏంటంటే అక్కడ వాటర్లోనే లింగాలు దొరుకుతాయి. అవునవును. దాంట్లో అంటే ఒక రోజుకి 3 టైంలే మునగాలి, ఆ 3 టైంలో దొరికితేనే ఆ రోజు తీసుకున్నాను దాన్ని, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం ఫోన్ చేయాలి. ఆయన అక్కడ పోయి ఆయన్నే స్వయంగా 5 రోజులు లీవ్ పెట్టి పోయి నర్మదా పుష్కరాల టైంలో అది ప్రత్యేకత దీన్ని మళ్ళీ పుష్కరాల టైంలో పోయి చెప్పాలి అడవి అడవిలో 15 కిలోమీటర్ల దూరంలో పోయి ఎద్దుల బండి మీద బస్సు మార్గము కారు మార్గము లేదు ఆ నర్మదానది లింగం కాడికి పోవాలంటే 15 కిలోమీటర్లు ఎద్దుల బండి మీద నడిచిపోవాలా మనసులు లేదా నడిచిపోవాలి నడసలేటప్పుడు బండి లింగం తీసుకురాలప్పుడు ఆ 15 కిలోమీటర్లు బండి మీద పోవాలి ఎద్దుల బండి మీద ఎద్దుల బండి మీద రావాలి మళ్ళీ అవి లింగం తీసుకొని ఇక్కడ మన బస్సు కానీ కారు వెహికల్ కావాలంటే ఎద్దుల బండి మీద పోతేనే ఎలాంటి అంతరాయం కదా ఆ ఏరియాలో ఉంది ఆ లింగం దొరికే ఏరియా ఆ ఏరియా ఆ ఏరియా చరిత్ర మనకి కొద్ది కొద్ది సెకండ్తో ఒక తెలదు ఆయన చరిత్ర గురించి పెద్దగా చెప్పాడు షార్ట్ కట్ లో ఏం చెప్పలేము పెద్దగా ఉంటుంది అక్కడ చరిత్రను మనం చెప్పలేము ప్రత్యేకత అయితే ఉంది లింగం అక్కడ తీసుకొస్తే ప్రత్యేకత ఉంటుంది అంటే దానికి దానికి ఏం ఖర్చు అవుతుంది దాని సమస్య ఏమున్నా అవన్నీ గ్రామము కమిటీ భరిస్తుంది దాన్ని తీసుకొచ్చే బాధ్యత మీదనే ఆయనకు అప్పచెప్పినాము ఆయన రిస్క్తో తిప్పలు పడి మొత్తం మీద ఆ బాణాన్ని ఒకటేసారికే 3 సార్లు మునిగేదానికి ఒక టైంకే ఈ లింగం దొరికింది మనకి ఫస్ట్ టైం దొరికింది అంటే అది కూడా ఒక ప్రత్యేకత అనమాట ఈ లింగంకి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ లాస్ట్ ఇయర్ చెప్పినాం ఆల్రెడీ ఆంజనేయ స్వామి వ్యాస మహర్షి ప్రతిష్ట చేసినాడు అందరూ ఆంజనేయ స్వామిని ఇటువైపు చూస్తే మా ఆంజనేయ స్వామి తూర్పు వైపు ముఖం ఉంటుంది వ్యాస మహర్షి ప్రతిష్ట ఇచ్చిన దానికి ఇది ఒక స్పెషల్ అనేది మకర సంక్రాంతి సందర్భంగా మామ చెప్తారు మకర సంక్రాంతి గురించి అదే మకర సంక్రాంతి గురించి ఎందుకు అనే దానికి తూర్పు ముఖం ఉండదు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం ఏ రోజు వస్తుందో ఉత్తరాయణం దక్షిణాయనం అనేది ఉత్తరాయణ పుణ్యకాలానికి అప్పుడు పెట్టిన ప్రతిష్టత అంటే ఆ ఉత్తరాయణ పుణ్యకాలం 13వ తారీఖు 14 వస్తుంది ఒకసారి 15 వస్తుంది అంటే మేము 15 సార్లు జాతకం సరిపో వచ్చే సంవత్సరం 15 జరపము ఎందుకు జరపము అంటే ఆ శాస్త్రబద్ధంగా ఆ ఉత్తరాయణ పుణ్యకాలం ఏ రోజు వస్తుందో ఆ రోజునే రథోత్సవం ఆ కార్యక్రమం నడుస్తుంటాయి ఎందుకు అనేదంటే డేట్ అనేది ఫిక్స్ కాదు మా దగ్గర మాసం అనేది ఫిక్స్ కాదు కొన్ని తెలుగు తెలంగాణ సంవత్సరాలు కొన్ని దాంట్లో మాసాలు అవి పెట్టింది మాకు అది కాదు ఉత్తరాయణ పుణ్యకాలం అనేది ఎక్కడ వచ్చినా ఒకటే రోజు ఒకటే గడియలు ఆ గడియలు వచ్చినప్పుడే ఆ రోజే మాకి ఈయనకి రథ ఉత్సవము జాతర అనేది పెట్టారు కాబట్టి ఆ జాతర సందర్భంగా మరి ఇక్కడ ఉన్న పరివాటములు మొత్తం కూడా అన్ని కులాల వాళ్ళకి ఒక 4 కులాలు ఒక రెడ్డి ఒక 4 కులాలు తప్ప అన్ని కులాల వాళ్ళకి ఉన్న 13 కులాల్లో దాదాపు 8-9 కులాలకి అందరికి సేవామాన్యాలు ఉన్నాయి ఆ సేవామాన్యాలను పూర్తి చేసేవారు చేసి ఎవరి పని వాళ్ళు దిగ్గేయాలంటే ఆయనకి నడుపుకుంటున్నాడు ఆయన ఏం కాదు ఆయన ఆయన బలంతోనే గ్రామంలో ఏ సమస్య లేకుండా ఆ పండగ ఎట్లా నడుస్తుంది జాతర ఈసారి బా అంటారు కానీ అది వచ్చేప్పటికల్లా ఆటోమేటిక్గా ఊరే టెన్షన్ పడుతుంది కుటుంబంలో ఎంత టెన్షన్ పడతారో పెళ్లి చేయాలంటే ఊరే టెన్షన్ పడుతుంది అనుకున్న టెన్షన్ పడుతుంది ఏం జాతర ఏమా సరే రంగారెడ్డి ఏమవుతాడు మాణికెడ్డి ఏమవుతాడు తమ్మలేకపోయి ఎక్కడ పోతాడు ఏమి జాతర లేదనుకున్నప్పుడు జాతర అంత ఆయన అనుకుంటున్నాడు అది ఒక ప్రతిష్టత మా దేవాలయం మేము 36 నా వయసు 25 ఏళ్ళ 30 ఏళ్ళ కాడి నుంచి నేను ఈ గుడికి పాత గుడి ఉన్నప్పుడు కూడా మేము పెండమెత్తి కూశాము పాత గుడికి కూడా పెండ మెత్తి కూశాము ఆ టైంలో ఎర్రమన్ను అవి పెట్టి పూసి సున్నం కొట్టి తీరనిపించి చిన్నగా 4 చెట్ల బళ్ళు ఒక 2-3 అంగళ్ళు మిఠాయి అంగళ్ళు
పూసల్లో దాసల్లో పక్క దాసలో సాధారణ ఆ దాసలో వచ్చి అంగలబెట్టు తప్ప మీరు ఏం నడుచుకునేటప్పుడు దినదిన అభివృద్ధిగా చెందుకుంటూ వచ్చింది. ఆయన చేసుకున్నాడు, మేము కొత్తగా మాకు ఆయురారోగ్యాలు సరించడానికి మేము నడుపుతాము. ఇంకా కొంతకాలం మాకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎంత టోటల్ మొత్తానికి దేవుడు అనుగ్రహం, మరి ఆయనకు ఆయనే సేవకుడు, ఆయనకు ఆయన్నే అన్నిటికన్నీ సమకూర్చుకుంటూ అందరినీ మరి మంచిగా ఈ గ్రామ ప్రజలను కానీ గ్రామ అందరినీ కానీ సురక్షితంగా మంచిగా చూసుకొని ఎల్లవెల్ల మంచిగా ఉండాలని, ఇలాంటి సంబరాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. నా పేరు వెంకటేష్ శర్మ, ఇక్కడ ఆలయ పూజారిని. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వ్యాస మహర్షుల వారు ప్రతిష్టాపన చేసినటువంటి విగ్రహము. అయితే ఈ యొక్క వ్యాస మహర్షుల వారు ప్రతిరోజు కూడా ఒక గ్రామంలో ఉన్నటువంటి మధ్యాహ్న సమయానికి ఒక విగ్రహ ప్రతిష్టాపన చేసిన తర్వాతనే భోజనం చేసేటువంటి సమయము. అయితే ఇక్కడ ఉన్నటువంటి బీచ్పల్లి, కసాపురము, నెట్టుకంటి యొక్క కొన్ని కొన్ని ప్రవేశ ఏమంటారు పుణ్యక్షేత్రాలలో కుమ్మ చెరువు ఇంకా కొన్ని పుణ్యక్షేత్రాలలో ప్రతిష్టాపన చేసినటువంటి విగ్రహాలు కూడా వ్యాస మహర్షుల వారే. అయితే ఇక్కడ దారిలో పోతున్నటువంటి మధ్యలో ఇక వావిలాల గ్రామంలో ఈ యొక్క ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్టాపన చేసి ఇక్కడ భోజన కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవడం జరిగింది వ్యాస మహర్షుల వారు. అదేవిధంగా ఈ యొక్క సంక్రాంతి బ్రహ్మోత్సవాలలో కూడా 5 రోజులు ఎంతో బ్రహ్మాండమైనటువంటి జాతర జరుపుకుంటున్నాము. మొట్టమొదటి రోజు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుంది, 2వ రోజు ఉపనయనము, మధ్యాహ్నం పల్లకసేవ, రాత్రి పల్లకసేవ కార్యక్రమాలు, 3వ రోజు తెల్లవారుజామున 4 గంటలకు శ్రీ శివాంజనేయ స్వామి వారికి పంచామృతాలతో విశేషమైనటువంటి అభిషేకము, రాత్రి 12 గంటలకు రథోత్సవ కార్యక్రమం ఉంటుంది, 4వ రోజు పల్లకి సేవలు అభిషేక కార్యక్రమాలు ఉంటాయి, 5వ రోజు అభిషేకము, మధ్యాహ్నం జలక్రీడ సేవ, రాత్రి 10 గంటలకు గుక్కిపిండి సేవ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నిటికీ కూడా గ్రామంలో ఉన్నటువంటి మాణిక్యరెడ్డి గారు, రంగారెడ్డి గారు ఇలాంటి పెద్ద మనుషులు, గ్రామ రైతులందరూ కూడా సహకారంతో ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఈ సంవత్సరము 2 సంవత్సరాల నుంచి కూడా ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమాలు కూడా పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలకు కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఇలాంటి పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా సహకారాలతో వేరే ఉన్నటువంటి దాతలు ఎక్కడల్లో అయినా సరే దాతలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఒక విలేజే కాదు పక్క విలేజ్ వాళ్ళకు అన్నదానం పెట్టుకోవచ్చు. ఎక్కడి నుంచి అయినా సరే దాతలు సహకారంతో ఈ యొక్క కార్యక్రమాలు నడపడం జరుగుతుంది. ఇలా అమావాస్యనే కాకుండా ఉగాది పండుగ కానీ ప్రతి పండుగ కూడా పల్లకి సేవలు అభిషేకాల కార్యక్రమాలతో ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఈ దేవాలయం.